ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక చలనచిత్ర పరిశ్రమే కాదు యావత్ ప్రపంచానికే ఇది పెద్ద లోటు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అలెగ్జాండర్ ది గ్రేట్, రామోజీ ది గ్రేట్ అంటుంటాను. ఎందుకంటే ఇటువంటి సింగిల్ ఒక సింపుల్ మనిషిగా వచ్చి, ఒక సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతోమందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో, నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో, ఉషా కిరణ్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను. అలాగే మా అన్నగారు వాసురావు గారు కూడా ఎంతగానో పనిచేశారు. వారికి నాన్నగారంటే, సాలు రాజసార్ అంటే ఎంతో అమితమైన గౌరవం, ప్రేమ. ఆ ప్రేమతోటే మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకునేవారు. రాజ్కోటిగా ఎన్నో చిత్రాలకి, మౌళి గారి చిత్రం, తర్వాత శరత్ గారిది, మోహన్ గాంధీ గారిది, ఇలా ఎన్నో చిత్రాలకి మేము మ్యూజిక్ వాయించి, నువ్వే కావాలి చిత్రానికి నన్ను సోలోగా నిలబెట్టి, ఈ రోజుకి ఆయన మాటలు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. కానీ అందరూ ఏం కూడబెట్టుకున్నావు, ఏం తీసుకుపోయావు అంటారు. కానీ ఆయన ఎంతోమంది అభిమానుల్ని, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు మన కోసం. ఇట్స్ ద గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేసుకుంటాను. నమస్కారం.